ఇప్పుడు చాలా మంది ఏం చెబుతున్నారంటే అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే చెప్తున్నారు కదా, అది ఇదేనా? దీనికి ఇంకేమన్నా స్పెషల్ ఉందా? అటు ఇటు ఏమేమి ఊర్లు ఉన్నాయి సార్? చాలా మంచి క్వశ్చన్ వేశారు రమేష్ గారు. ఈ హైవే యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకు బెంగళూరు వెళ్ళటానికి షార్ట్ కట్ లో ఒక హైవే అనేది లేదు, ఇంతకు ముందు దూరం అవుతుంది. అందువల్ల ఆంధ్ర రాజధాని అమరావతి నుంచి కనిగిరి, అనంతపురం, బెంగళూరు వెళ్ళటానికి షార్ట్ కట్ లో ఈ 6 లైన్ హైవే అనేది, మీకు ఇదంతా కళ్ళ ముందే కనపడుతుంది కదా, మీకు 6 లైన్ హైవే అనేది వేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మనం ఎర్రచందనం మీద పెట్టుబడి పెడితే చెట్లు వరకే ఆదాయం అనుకునేవాళ్ళమే, ల్యాండ్ మీద పెద్ద ఉపయోగం లేదనుకునేవాళ్ళం అండి. ఈ రోజున విధానం మారిందండి. ఎర్రచందనం మీద ఆదాయంతో పాటు ఇలాంటి పెద్ద పెద్ద హైవేలు రావటం వల్ల వాళ్ళ ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందువల్ల ఈ హైవే అనేది శరవేగంగా పనులు జరుగుతున్నాయండి. ఇలాంటి హైవేలు వస్తే ఆటోమేటిక్ గా ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుద్ది. ఇప్పుడు కస్టమర్ కి 2 రకాల బెనిఫిట్స్ వస్తాయండి. ఎర్రచందనం చెట్ల మీద ఒక బెనిఫిట్ వస్తుంది, వాళ్ళు కొనుక్కున్న ప్లాట్ మీద కూడా, ల్యాండ్ మీద కూడా 2 రకం బెనిఫిట్ వస్తుంది. ఫ్యూచర్ లో 12 సంవత్సరాల తర్వాత ఈ హైవేలన్నీ పూర్తిగా డెవలప్మెంట్ అయితే ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి 10 టైమ్స్ అవడానికి కూడా అవకాశం ఉంటది. ఎక్కడైనా సరే హైవేలు వచ్చినప్పుడు ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరుగుద్ది అనేది మనం హైదరాబాద్ ఉదాహరణగా చూసుకోవచ్చు. ఓఆర్ఆర్ గాని, ఔటర్ రింగ్ రోడ్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ రావడం వల్లే ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. కనిగిరికి ఓన్లీ ఎర్రచందనం కోసమే వచ్చుకుంటున్నారు కస్టమర్స్. ఇప్పుడు ఎర్రచందనంతో పాటు ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి 2 రకాల బెనిఫిట్స్ అనే కస్టమర్ కి 100% తీసుకోవచ్చండి. ఇది నేను అబద్ధం చెప్పలేదండి, మీ కళ్ళ ముందు ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరైనా సరే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఈ హైవే క్లియర్ గా వస్తుంది. మనకి రన్నింగ్ వెంచర్ ఏదైతే ఉందో సుధీర్ అగ్రో ఫార్మ్స్ వారిది, వాళ్ళకి దానికి దగ్గరలోనే ఈ హైవే కూడా వస్తుందండి. ప్రమాణంగా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టచ్చు, మొక్కల మీద 2 రకాల ఆదాయాలు అనేది వాళ్ళు తీసుకోవచ్చు. ఇరువైపు ఎంత దూరం ఉంది సార్? రామగోపాలపురం ఊరు వెంచర్ అంటున్నారు కదా, వెలిగండ్ల వెంచర్, వసంతవనం 6 అండి. ప్రజెంట్ సుధీర్ అగ్రో ఫార్మ్స్ వారి వెంచర్ రన్నింగ్ లో ఉన్న వెంచర్ ఉందండి. ఇటువైపు మీద గెస్ట్ హౌస్ అన్నారు కదా, ఇక్కడ నుంచి మనం ఇట్లా నుంచి ఉన్నాం కదండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే 3-4 కిలోమీటర్ల దూరంలో కస్టమర్ కోసం కట్టినటువంటి 2.5 కోట్లతో కట్టినటువంటి గెస్ట్ హౌస్ ఉందండి. ఈ లెఫ్ట్ లో మనం ఇట్లా 1 కిలోమీటర్ జర్నీ చేస్తే మనకి వెలిగండ్ల మండలము, అక్కడి నుంచి 1 కిలోమీటర్ జర్నీ చేస్తే మనకి రన్నింగ్ లో ఉన్నటువంటి వసంతవనం 6 వెంచర్ అనేది వచ్చింది. మన వెంచర్ కి ఇంచుమించు ఒక 9-10 కిలోమీటర్లోనే ఈ హైవే రావడం అనేది మంచి శుభ పరిణామం అండి. ఇది కస్టమర్స్ కి 2 రకాల బొనంజ అనేది మనం గర్వంగా చెప్పొచ్చండి. నిజమే, చెట్ల మీద కోట్లు వస్తున్నాయి, ఆటోమేటిక్ గా భూమి విలువ పెరుగుతుంది. ఓకే సార్.